ఈ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈ మహాన్యూస్ వీళ్ళందరినీ ఈ బ్రోకర్ మీడియా అని ఎందుకు అంటాను అనేది మీకు ఇంకా విశ్లేషించి మరీ చెప్పాలనేది నా అభిప్రాయం. కానీ వీళ్ళు అంత అవసరం ఇవ్వరు మనకి, అంత ఛాన్స్ ఇవ్వరు మనకి. ఈరోజు జస్ట్ ఊరికే అట్లా స్క్రాల్ చేస్తుంటే మొబైల్ ఒక థంబ్నెయిల్ చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఏంటి అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య వైఎస్ భారతిరెడ్డి గారి ఫోటో పెట్టి, వర్రా రవీంద్రారెడ్డి ఎవరినైతే అరెస్ట్ చేశారో అతన్ని ఫోటో పెట్టి, భారతిరెడ్డి మాస్టర్ స్కెచ్, వర్రా ఎస్కేప్, భారతిరెడ్డి మాస్టర్ స్కెచ్, వర్రా ఎస్కేప్ అని భారతిరెడ్డి గారి ఫోటోనే పెద్దగా వేశారు అక్కడ. ఓన్లీ భారతిరెడ్డి, నేను బ్యాక్ సైడ్ మీకు థంబ్నెయిల్ పెట్టిస్తాను. ఓకే, ఇది నేను పొద్దున్న చూసింది. అండ్ నౌ ఇట్ ఈస్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు నేను ఈ వీడియో ఓపెన్ చేసి, లైవ్లోనే ఓపెన్ చేసి మాట్లాడదామని ఓపెన్ చేస్తే థంబ్నెయిల్ మారిపోయింది. ఓకే, థంబ్నెయిల్ మారిపోయింది. ఏంటో తెలుసా? మాస్టర్ ప్లాన్, వర్రా ఎస్కేప్. రైట్, మాస్టర్ ప్లాన్, వర్రా ఎస్కేప్. ఈలోపు మరి నా అలాంటి వాళ్ళు స్క్రీన్ షాట్లు తీసేస్తారుగా. ఏంటి తీసేశా? సో ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్లో ఉండే స్క్రీన్ షాట్ ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఫస్ట్ పెట్టిన థంబ్నెయిల్. ఆ తర్వాత మరి మళ్ళీ జనాలందరూ అది ఉమ్మోస్తారు అనుకున్నారో ఇంకేమనుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి అయితే మార్చారు. ఈ మొత్తం వీడియోలో వీళ్ళ విశ్లేషణ ఎలా ఉంటుందో చూడండి. ఈ ఎస్కేపు భారతిరెడ్డి గారు చేయించారు అనేది వీడు పెట్టి ఆ తర్వాత తీసేశాడు. వాడి ఉద్దేశం ఏంటంటే భారతిరెడ్డి గారు తప్పించారని. దాంట్లో ఎక్కడా కూడా ఏ పాయింట్లో కూడా భారతిరెడ్డి గారి పేరు ఒక్క షాట్ కూడా రాలా. ఓకే, ఈ వీడియో మొత్తం మీద. కానీ పైన మాత్రం థంబ్నెయిల్ ఆవిడది ఉంటుంది. రైట్, అండ్ ఇంకో రెండో విషయం ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లిజన్ కేర్ఫుల్లీ. వీళ్ళు ఈ న్యూస్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుందంటే అలా జరిగినట్టు తెలిసింది అందుకని అలా భావించారు, ఉన్నట్టు సమాచారం. ఏంటి అంటే ఎలా ఎవరు సమాచారం ఇచ్చారు, మీకు ఎలా తెలిసింది, ఆ సోర్స్ ఏంటి, ఏం చెప్పరు, మీకు వినిపిస్తా లైవ్ లో చెప్తారు. ఇప్పుడు చూడండి, చక్రం తిప్పిన కొందరు పోలీసులు వర్రా రవీంద్రారెడ్డిని కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు విషయాలను వైసీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన కొందరు పోలీసులు వైసీపీ ముఖ్య నేతలకు చేరవేసినట్లు సమాచారం. కడప పార్లమెంట్ స్థాయిలో ఓ ముఖ్య నాయకుడికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను పూసగుచ్చినట్లు తెలియజేసినట్లు తెలిసింది. జిల్లా పోలీస్ విభాగంలో స్పెషల్ బ్రాంచ్ లో పనిచేసిన ఓ సిఐ ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆ సిఐ మంచం కిందకి వెళ్ళి, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్ బల్లల కింద దూరి మీరు విన్నారా? ఎవడిచ్చాడు సమాచారం చెప్పరు వీళ్ళకి. వీళ్ళకి ఎవడు చెప్పడం. వీళ్ళు ఏదైతే ప్రోపగండాని వీళ్ళు అపోజిషన్ పార్టీ మీద కానీ వీళ్ళకి నచ్చని వ్యక్తుల మీద కానీ, అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఇదే కార్యక్రమం. ఇప్పుడు ఇది ఏంటి, రేణుదేశాయ్ గారికి సంబంధించిన ఏదైనా బయటకు వచ్చినప్పుడు ఇలా చేశాడని సమాచారం. జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఒక అతన్ని అరెస్ట్ చేస్తే జనసేనకు ఝలక్. అరే అంటే ఆథెంటిసిటీ, ఇంత పెద్ద న్యూస్ ఛానలు, స్టూడియోలు, యాంకర్లు, లక్షలు జీతాలు ఇచ్చుకుంటూ ఎవడ సంకనాగడానికి ఈ జర్నలిజం మీకు? ఎందుకు ఈ బ్రోకర్ పనులు? చూడండి, కంటిన్యూ చేస్తాను, చూడండి ఆ న్యూస్ ఎలా ఉంటుందో చూడండి. 5 నెలలుగా యూనిఫామ్ కు దూరంగా ఉన్న తనకున్న పరిచయాలతో పక్కా స్కెచ్ తో వర్రాను తప్పించారని తెలుస్తుంది. వర్రాన్ని తప్పించారని తెలుస్తుంది. ఎలా తెలిసింది? భూతలత్తని నాకు. అదే సమయంలో రాజంపేట నుంచి వర్రాను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన ఎస్ఐ లక్ష్మీప్రసాద్ రెడ్డి పాత్ర పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఉద్దేశపూర్వకంగానే రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకునే బాధ్యతను కానిస్టేబుల్ కు అప్పగించినట్లు పోలీస్ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గుసగుసలు, వాళ్ళు గుసగుసలు ఆడుతుంటే వీళ్ళెళ్ళ మోకాళ్ళ దగ్గర కూర్చున్నారు. గుసగుసలు వినిపిస్తున్నాయ్యా. మీది మీడియా ఛానలా? మీది బ్రోకర్ హౌసా? ఇది మీడియా ఛానలా? మీది గుసగుసలు వినిపించడం ఏంటి? గుసగుసలు వినిపించడం ఏంటి? ఇది న్యూసా? గుసగుసలు వినిపిస్తే అది మీరు ఒక న్యూస్ ఐటమ్ కింద వేస్తారా? మీ అంత పెంట తినే ఎదవల్ని ఏ రాష్ట్రం కూడా చూసి ఉండదు. ఇలాంటి మీడియాని ఇలాంటి దారుణమైన అబద్ధాలు చెప్పి ప్రోపగండాను పెట్టి గుసగుసలేంట్రా గుసగుసలని? అరే అరే
అంటే ఒక ఒక పాయింట్లో మిమ్మల్ని తిట్టాలన్నా సరే నవ్వు వస్తుంది. గుసగుసలేంట్రా, గుసగుసలేంటి, గుసగుసలు చెప్తే అది వార్త. రవీంద్రారెడ్డి పోలీసుల చేతుల్లో నుంచి తప్పించుకున్న తర్వాత బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లాకు చెందిన వైసీపీ రాష్ట్ర స్థాయి పదవి ఉన్న నాయకుడితో సదరు ఎస్ఐ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. తెలుస్తుంది ఎలా తెలిసింది తెలియదు. చూడండి, చెప్పానుగా ఆ వర్డింగ్ అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. గుసగుసలు, మెసమెసలు, అరెస్ట్ చేయకపోతే తనపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారేమోనని ఎస్ఐ ఆ నాయకుడితో చర్చించినట్లు పోలీస్ శాఖలో ప్రచారం జరుగుతోంది. ప్రచారం జరుగుతుంది రాధాకృష్ణ. రాధాకృష్ణ, ప్రచారం ఏమని జరిగిందంటే, నందమూరి తారక రామారావు గారు అన్నగారిని నువ్వే వెనకమాలుండి చంద్రబాబు నాయుడు గారిని ఉసుగొలిపినట్టు ప్రచారం జరుగుతుంది. ఆ టైంలో వైస్రాయ్ హోటల్లో బ్రోకర్ పనులు చేసి నేను న్యూస్ చదువుతా. నందమూరి తారక రామారావు గారు చనిపోయిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అప్పట్లో ఆంధ్రజ్యోతి పత్రిక నడుపుతున్న వేమూరి రాధాకృష్ణ అనే వ్యక్తిగా ఉన్న వ్యక్తి, ఈయన కొన్ని కోట్లకి కోట్లు వైస్రాయ్ హోటల్ ఘటనలో కోట్లకి కోట్లు మింగేసినట్టు గుసగుసలు ఆడుకుంటున్నారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని బాగా పురుగొల్పి బాలకృష్ణకి, నందమూరి హరికృష్ణ గారికి వ్యతిరేకంగా ఉండమని, లేకపోతే వాళ్ళ బావబావమరుదులకు మీకు పదవులు ఇస్తానని చెప్పని మీరు ఆశ చూపించి, మీరు అంత ముందు అయితే ఆశ చూపించండి, వాళ్ళు పదవుల కోసం ఎగబడి వచ్చేస్తారు, ఆ తర్వాత మీరు పదవి తీసుకోండి, వాళ్ళ పక్కకు నెట్టేసేయండి అని చెప్పి వెనకమాల ఉండి కుట్ర మొత్తాన్ని నడిపింది వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఎండి అని గుసగుసలు వినపడుతున్నాయి. గుసగుసలు అప్పట్లో వినపడి మా తాత చెప్పాడు. మీకెందుకురా న్యూస్ ఛానల్ చిచ్చి. ఈ సరే వద్దులే, ఇంకెందుకులే, నాకు బీపీ వచ్చేస్తుంది, ఉంటా.